మధ్యలో ఉండి అట్లా పేలుతానే తీసా. మన అర్థం గారు చేస్తున్నారా? ఇప్పుడు కాసేపు ఒకటమైన సెలబ్రేషన్ వస్తున్నారు. 1 మినిట్ ఏది ఎక్కడ మధ్యలో ఉండి అట్లా పేలుతానే తీసా. ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ద హోల్ యూనిట్, మై డైరెక్టర్ అనిల్, మై ప్రొడ్యూసర్ సురేష్ అండ్ దిల్, మై కోస్టార్ వరుణ్, మైరీన్, తమన్నా అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రూ. సో ఒక సిన్సియర్గా ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వాలన్న కోరికతో ఈ సంక్రాంతి రిలీజ్ చేసాం. అండ్ ప్రేక్షకులు ఇంత బాగా ఆదరించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ దేవ్ రిసీవ్ ద ఫిల్మ్ సో వెల్. అండ్ ఎన్నో ఏళ్ళ తర్వాత థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూసాను.
అండ్ నిజంగా చాలా బాగా ఫీల్ అయ్యాను. ద ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ ద ఫిలిం అండ్ ప్రతి సీక్వెన్స్, ప్రతి సన్నివేశం హిలేరియస్గా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ అండ్ ఇంకా ముందు ఇంకా మంచి పిక్చర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అసలు చాలా ఆనందంగా ఉంది. ఇలా కలిసి కరెక్ట్గా 1.5 ఇయర్ బ్యాక్ ఫిదాక్ ఇక్కడ కూర్చున్నాం ఇట్లా, అండ్ మళ్ళీ దాని తర్వాత ఇలా వచ్చి ఇలా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం అంతా ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ఎవ్రీ ఏరియా, ఫ్రమ్ యూఎస్, ఆంధ్ర సైడ్ నుంచి, తెలంగాణ సైడ్ నుంచి మొత్తం సినిమా గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు అందరూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ అంటే ఈ సక్సెస్ నేను అసలు వెంకీ గారితో షేర్ చేసుకోవడం ఐ ఫీల్ రియల్ లక్కీ అనమాట. అండ్ పొద్దున్న థియేటర్కి వెళ్ళాం వెంకీసారి, నేను లక్కున వచ్చాను మెయిన్ థియేటర్కి. అసలు వీ హ్యాడ్ అ బ్లాస్ట్ దేర్. అండ్ వెంకీ గారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి సార్ని ఇలాంటి రోల్లో ఒకటి చూద్దాం అనుకున్నారు. అండ్ థ్యాంక్స్ టు అనిల్ గారు, సార్ని అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ మా ఒక మంచి ఫన్ ఫిల్ ఫిల్మ్ సంక్రాంతికి జనాలందరికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారు ఫేస్ వెళ్ళిపోతుంది, చాలా ఆనందంగా ఉన్నారు ఇంద్రాజీ గారు. అసలు ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ టు ద ఆడియన్స్. సినిమా ఇంత మంచి యూనో ఇంత మంచి స్టార్ట్ ఇచ్చినందుకు డెఫినెట్గా ఇట్ విల్ డూ వెరీ వెల్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. థ్యాంక్ యూ. అంతేగా అంతేగా, మేము రిలీజ్ ముందు రోజు ప్రెస్ మా అందరితో ఒకసారి కలవడం జరిగింది. అక్కడే చెప్పాం ఒక F2 మెడిసిన్ అనేది మీకు పండగకి రాబోతుందని. సో మేము చెప్పినట్టే మీరు ఆ మెడిసిన్ని ఇంత బాగా తీసుకుని ఇంత బాగా నవ్వుతున్నందుకు మేము థియేటర్లో ఈరోజు ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ పంచ్ ఇంత రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూడా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఫేస్లు చూస్తే అందరూ అంతేగా అంతేగా నవ్వుతూ ఉంటున్నారు. సో ఎంత రీచ్ అయిందనేది సినిమా మాకు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. సో వన్స్ అగైన్ మీ ద్వారా ప్రేక్షకులందరికీ సంక్రాంతికి మాకు ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు ఈ బ్యానర్లో ఇది 3వ ఫిలిం. సో ఇక్కడ కూడా హ్యాట్రిక్ ఫినిష్ అయింది. సో రాజుగారికి అంతేగా, సో రాజుగారికి, శిరీష్ గారికి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సినిమాకి నాకు ఇంకొక హ్యాపీ ఎలిమెంట్ ఏంటంటే, ముందు 3 సినిమాలు నాకు కొంచెం ఓవర్సీస్లో అంత రెవెన్యూ లేకుండే, సో ఈ సినిమాతో అది కూడా ఫుల్ఫిల్ అయింది. సో ఓవర్సీస్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ నాకు, సో అక్కడ కూడా బాగా రన్ అవుతుంది. సో వాళ్ళకు కూడా నా స్పెషల్ విషెస్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇంకా మీకు థియేటర్లో అందుబాటులో ఉన్న థియేటర్లో, దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తో చూసి ఇంకా ఈ సంక్రాంతిని ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోమని మా టీం తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎ వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ పెట్టేశారు బొమ్మ బ్లాక్ బస్టర్ అని, నేను వచ్చి చూసి సో బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్ చేసేసారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మధ్య మొన్న ఎవరో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఎలా వస్తుంది సినిమా అంటే, నేను డబుల్ పాజిటివ్ చూశాక ఒకటే చెప్పాను, అనిల్ రావిపూడికి ఇది తను తీసిన ఈ 3 సక్సెస్లే కానీ ఇది బెస్ట్ ఫిలిం అవుద్దని. మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అదే అన్నారు, సార్ మీరు అనుకున్నట్టే అనిల్ గారికి ఇది బెస్ట్ ఫిలిం అని. కంగ్రాట్స్ అనిల్, సో మంచి హీరోల్ని పట్టుకున్నావు, నీకు కావాల్సిన అన్నీ ఏర్పరచుకొని ఇవాళ థియేటర్లో సినిమా చూస్తుంటే నాన్ స్టాప్ ఎంటర్టైనర్. ఎప్పుడో నేను వెంకటేష్ గారికి ఇలా సంక్రాంతికి ఒక ఆడియన్కి వెళ్ళి కలిసిందాంరా చూసా, ఆ సినిమా ఇలాగే నాన్ స్టాప్గా ఎంజాయ్ చేసాం. సో అలా ఈ సంక్రాంతికి మా సంస్థ నుంచి వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ని ఇలా సక్సెస్ చేసినందుకు ముందు ప్రేక్షకులకి థ్యాంక్స్. అండ్ ఈరోజే మొదటి రోజు, సో నెక్స్ట్ వీక్లో ఒక గ్రేట్ భారీ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్ ఈవెంట్ చేద్దామని మొన్న రిలీజ్ ముందే ప్లాన్ చేసాం. అది 18th or 19th అవుట్డోర్లో ఒక ఈవెంట్ చేస్తాం ఈ సెలబ్రేషన్స్. అండ్ ఇంకా సంక్రాంతి కాబట్టి ప్రేక్షకులు కుటుంబాలు కదిలి ఈ సినిమా చూస్తారు. సో ఆల్రెడీ టికెట్స్ దొరకట్లేదని ఫోన్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సినిమా. సో థ్యాంక్ యూ మా బ్యానర్కి, మా హీరోలతో 2వ సినిమా, అనిల్తో 3వ సినిమా, అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫేస్లలోనే కనిపించింది అనిల్ ఇందాక చెప్పినట్టు. సో ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు అందరూ వచ్చి ఒక్కొక్కరు కంగ్రాట్స్.